Subscribe my channel. P. Sarala. Hit the bell icon so that you are notified every time I post a new lesson. ఈ రోజు మనము ఇచ్చినటువంటి ఏబిసిడి శాంపిల్స్లో పిండి పదార్థ ఉనికిని గుర్తించడం అనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో దీనికోసం మొదటగా 4 టెస్ట్ ట్యూబులు తీసుకొని మొదటి టెస్ట్ ట్యూబ్లోనికి ఏ శాంపిల్ రెండవ టెస్ట్ ట్యూబ్లోనికి బి శాంపిల్ని మూడో టెస్ట్ ట్యూబ్లోనికి సి శాంపిల్ని నాలుగో టెస్ట్ ట్యూబ్లోకి డి శాంపిల్ని తీసుకోవాలి. దాదాపుగా 1 ml తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రతి టెస్ట్ ట్యూబ్లోనికి 1 ml అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. కలిపి బాగా కలిపి రంగు మార్పుని చూడాలి. సో ఏ టెస్ట్ ట్యూబ్లో మనము అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు నీలివర్ణం ఏర్పడుతుందో ఆ శాంపుల్ నందు పిండి పదార్థం ఉంటుంది అని నిర్ధారించాలి. మొదటి టెస్ట్ ట్యూబ్లో రంగు మారలేదు కాబట్టి పిండి పదార్థము లేదు. రెండవ టెస్ట్ ట్యూబ్ని కూడా రంగు మారలేదు కాబట్టి బి శాంపుల్లో కూడా పిండి పదార్థం లేదు. మూడవ టెస్ట్ ట్యూబ్ నందు నీలివర్ణం ఏర్పడింది కనుక సి శాంపుల్ నందు పిండి పదార్థము కలదు. డి శాంపుల్ నందు కూడా ఎటువంటి రంగు మార్పిడి లేదు కాబట్టి డి శాంపుల్లో కూడా పిండి పదార్థము లేదు. సో దీన్ని బట్టి మనకు ఇచ్చినటువంటి ఏబిసిడి శాంపుల్లో సి శాంపుల్ నందు పిండి పదార్థము కలదు అని నిర్ధారించబడింది.